ఫ్రెండ్స్ మనం ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ ఆవిరి కుడుము ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 6 అవర్స్ పాటు మనం మినపప్పు నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మినపప్పుని పొట్టంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. మినపప్పు మనం నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందాం. మినపిండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మినపిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆవిరి కుడుముల పాత్ర తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేయండి. పైన మనం ప్లేట్ పెట్టుకుందాం. ఆవిరి కుడుముల పాత్ర లేకుంటే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్లేట్ పైన ఒక క్లాత్ తీసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఈ క్లాత్ పైన వేసుకోండి. మినప్పిండి మనకి జారుడుగా కాకుండా కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో డైరెక్ట్గా వేయకుండా క్లాత్ మీద వేసుకోవడం వల్ల మనకి ఆవిరి కుడుము ఉడికిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. మూతను పెట్టుకొని ఉడికించుకోండి. మనకి ఇడ్లీ కన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆవిరి కుడుము ఉడకడం కోసం. మన కుడుము రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా టచ్ చేస్తే మనకి ఫింగర్కి అంటుకోకూడదు. ఈ విధంగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఆవిరి కుడుము ప్లేట్లో తీసుకొని కొద్దిగా కారపొడి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెల్దీగా మినప్పిండి ఆవిరి కుడుము రెడీ అయిపోయింది. ఆవిరి కుడుము హెల్త్కి ఎంతో మంచిది. ఇంతకు ముందు రోజుల్లో మనకి రెగ్యులర్గా ఆవిరి కుడుము అనేది ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. హెల్దీగా టేస్టీగా మినప్పిండి ఆవిరి కుడుము రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.